वेलकम टू एमिली एकेडमी हैदराबाद. दिस इज डॉक्टर मोजेस. मरी भारत देश में अत्युन्नतम जॉब्स को संबंधी रिक्रूटमेंट सिविल सर्विसेज आईएएस आईपीएस आईएफएस साधन अभ्यर्थि अड़गू ग्रूप वन साधन अभ्यर्थि अड़गू ఒక గ్రూప్ 2 జాబ్ సాధించిన అభ్యర్థిని మీరు అడిగినప్పుడు ఒక గురుకుల జాబ్ గాని లేక ఒక డిపిడిఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఎస్సి లో టీచర్ జాబ్ సాధించిన అభ్యర్థులను మీరు అడిగినప్పుడు మీ విజయానికి కారణం ఏంటంటే వారు ఒకటే సమాధానం చెప్తారు, వారి లక్ష్యం పట్ల ఉన్న స్పష్టత. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నేను చెప్పేటువంటి క్లాసును వీడియో ద్వారా మీరు స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నారు. మీరు కూడా మీ లక్ష్యాన్ని సాధించాలంటే, ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే స్మార్ట్ ఫోన్ కాదు స్మార్ట్ గోల్ సెట్ చేసుకోండి. మరి టెట్ ఎగ్జామ్ ఉంది, గురుకుల ఎగ్జామ్ అయిపోయింది, డిఎస్సి ఎగ్జామ్ రానుంది, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిపిటిఓ ఎగ్జామ్ రానుంది. ఇన్ని పరీక్షలు ఉన్నప్పుడు మరి మనం జాబ్ సాధించడం ఎలా, ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలి, ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల మీ లక్ష్యం పట్ల మీకు ఒక స్పష్టత వస్తుంది. మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణులు ఎప్పుడు ఒక గోల్ను సెట్ చేసుకునేటప్పుడు ఆ గోల్ స్మార్ట్ గోల్ అయి ఉండాలి, ఎస్ పర్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ గోల్ అంటే డిఎస్సి ప్రిపేర్ కావాలా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ కావాలా, డిపిటిఓ ప్రిపేర్ కావాలా, గ్రూప్ 2 ప్రిపేర్ కావాలా. చూడండి, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి జాతీయ స్థాయిలో సీటెట్ టెట్ ప్రిపేర్ కావాలా. సో లక్ష్యం పట్ల స్పష్టత, స్పెసిఫిక్ గోల్. ద్రోణాచార్యుడి పాఠశాలలో అర్జునుడు ద్రోణాచార్యుడు అడిగినప్పుడు అర్జున చెట్టుపైన నీకేం కనపడుతుందంటే, గురువర్య నాకు చెట్టుపైన ఒక పక్షి, ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే కనపడుతుంది అని చెప్పడం జరిగింది అర్జునుడు. అదేవిధంగా మీరు కూడా ఇన్ని జాబ్స్ ఉన్నప్పుడు నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరే ప్రిపేర్ అవుతాను, ఎందుకంటే దీనికి కంటెంట్ చదవాల్సిన అవసరం లేదు, జిఎస్ ఎడ్యుకేషన్, లేదు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతాను, డిఎస్సిలో నేను స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ప్రిపేర్ అవుతాను, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా తెలుగు ఇంగ్లీష్ ప్రిపేర్ గాను, సోషల్ ప్రిపేర్ అవుతాను, బయాలజీ ప్రిపేర్ అవుతాను, మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతాను, ఇంకా ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నా కూడా నా ఫోకస్ అంతా ఒక్కదానిపైనే, స్పెసిఫిక్ గోల్. రెండవది మెజరబుల్. మన స్మార్ట్ గోల్లో రెండవది మెజరబుల్. మన లక్ష్య సాధనలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయాణికుడు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. లక్ష్యం పెట్టుకోవడమే కాకుండా ఈరోజంతా ఎంత ప్రయాణం చేశాను, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాను, ఎన్ని ప్రాంతాలు దాటాను అని ఒక మెజర్ చేసుకోవాలి. మీరు కూడా మార్నింగ్ 5 to 9 to 10 వరకు చదివారు, ఎన్ని యూనిట్లు చదివారు, ఎన్ని లెసన్స్ చదివారు, ఆ లెసన్స్లో ఎన్ని పేరాగ్రాఫ్లు చదివారు, ఆ పేరాగ్రాఫ్లో ఎన్ని కాన్సెప్ట్లు చదివారు మెజర్ చేయాలి. ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేశారు మెజర్ చేయాలి. ప్రతిరోజు ముందు రోజు రాత్రి ఏం చదవాలో ప్లాన్ చేసుకోవాలి. ఆ డే ఎండ్ అయ్యేలోగా ఏం చదివారు మీరు మార్నింగ్ 5 to 10 అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. గోల్ షుడ్ బి మెజరబుల్. తర్వాత ఏ ఫర్ అచీవబుల్. ఎప్పుడైనా గోల్ మనం సాధించేదిగా ఉండాలి, ఎస్ ఫర్ స్పెసిఫిక్ గోల్, ఎం ఫర్ మెజరబుల్ గోల్, తర్వాత అచీవబుల్ గోల్. జిమ్లో నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటావు, నువ్వు ఎంతవరకు సాధించగలుగుతావో, ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతావో అంతవరకే టార్గెట్ పెట్టుకో. ఒక 10 కిలోల, 20 కిలోల, 30 కిలోల పక్క వాళ్ళని చూసి ఆ పోస్టర్లో ఉన్నటువంటి 8-pack ఉన్నటువంటి ఒక మరి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఒక బౌన్సర్ను చూసి నేను 100 కిలోలు ఎత్తుతానంటే డ్యామేజ్ జరుగుతుంది. కనుక లక్ష్యం ఎంపికలో నువ్వు సాధించే లక్ష్యం పెట్టుకోవాలి. అందరూ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, నేను కూడా సివిల్స్ సాధిస్తానా, సివిల్స్ సాధించాలి. 100 రోజులలో నువ్వు సివిల్స్ సాధించగలవా,
సివిల్స్ ప్రిపరేషన్ కనీసం ఒక 2 ఇయర్స్ అవసరం, గ్రూప్ 1 ప్రిపరేషన్కు కనీసం ఒక 1 ఇయర్ అవసరం, గ్రూప్ 2 ప్రిపరేషన్ కనీసం ఒక 6-7 నెలలు అవసరం, డిఎస్సి కనీసం ఒక 100 రోజులు అవసరం. కనుక నువ్వు ఏమి సాధించగలవు జాబ్ దాన్ని అచీవబుల్ గోల్గా పెట్టుకోవాలి. తర్వాత రియలిస్టిక్, ఎప్పుడు మనం వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. మా ఫ్రెండు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు, మా ఫ్రెండు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడు, సో మా ఫ్రెండు డిప్యూటీఓ ప్రిపేర్ అవుతున్నాడు, నేనెందుకు ప్రిపేర్ కాకూడదు, రీల్ లైఫ్లో మా హీరో ఈ విధంగా సాధించాడు, 3 గంటల్లోనే ఆయన కలెక్టర్ అయ్యాడు, అది రీల్ లైఫ్. రియల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. రియాలిటీ, వాస్తవికతను మీరు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. మన తెలివితేటలు ఎంత, మన జ్ఞాపకశక్తి ఎంత, మన లాజికల్ థింకింగ్ ఎంత, మనకు 10th ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చాయి, డిగ్రీలు ఎన్ని మార్కులు వచ్చాయి, డిఎడ్ బిఎడ్ ఏ విధంగా చదివా, మన మానసిక సామర్థ్యాలు మన లక్ష్యానికి సరిపోతాయా లేదా, ఈ జాబ్ సాధించగలమా లేవా, సివిల్స్ గ్రూప్ 1 ఎస్ఏ టైప్ ఎగ్జామినేషన్. సో వాస్తవికంగా ఆలోచిస్తే మరి ఆ స్థాయి ప్రిపరేషన్ మనకు ఉందా లేదా ఎప్పుడు గమనిస్తుండాలి. ఈ డిఎస్సి లాంటి పరీక్ష, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లాంటి పరీక్ష, ఇది ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, కనుక దానికి మనం ప్రిపేర్ కావచ్చు. నేనేం డిస్కరేజ్ చేయటం లేదు సివిల్స్ ప్రిపేర్ కావద్దని. ఎప్పుడైనా లక్ష్యం పెట్టుకునేటప్పుడు ఆ లక్ష్యం సాధించేదిగా ఉండాలి, వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. మనం ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకోకూడదు, బంధువులతో ఫ్రెండ్స్తో పోల్చుకోకూడదు, మనల్ని మనం పోల్చుకోవాలి. గతంలో టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఈసారి ఎన్ని మార్కులు రావాలి, గతంలో సీటెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని మార్కులు సాధించాలి. నీ సాధనతో నువ్వు పోల్చుకోవాలి, కానీ ఎదుటి వ్యక్తి యొక్క సాధనతో మీరు పోల్చుకోకూడదు. నెక్స్ట్ స్మార్ట్ గోల్స్లో చివరిది టైమ్లీ. ఎప్పుడైనా ఒక గోల్ ఎంపిక చేసుకున్న తర్వాత ఆ గోల్ సాధించే క్రమంలో ఒక టైం బౌండెడ్ గోల్ అయి ఉండాలి. మరి ఇప్పటి నుంచి డిఎస్సి పరీక్షకు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు, డిప్యూటీఓ పరీక్షకు 100 రోజులు టైం ఉంది. రోజుకు మీరు 10 గంటలు చదవగలిగితే 1000 అవర్స్, 1000 గంటలు చదవగలరు. సో 1000 గంటలు మీరు చదవగలిగితే 60,000 నిమిషాలు చదవగలరు. సో ప్లాన్, ఎప్పుడైనా ఒక టైమ్లీ ప్లాన్ ఉండాలి, టైం బౌండెడ్ గోల్ ఉండాలి. మరి 60,000 నిమిషాలు సరిపోతుందా సార్ డిఎస్సి జాబ్ సాధించడానికి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించడానికి, డిప్యూటీఓ జాబ్ సాధించడానికి? అంటే సరిపోతుంది, మార్నింగ్ 5 to ఈవినింగ్ 10 వరకు. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది సమయాన్ని సద్వినియోగం చేసుకోరు, అందుకే నెపోలియన్ ఒక మాట అంటాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో, అలా నేర్చుకుంటే భవిష్యత్తులో నీ అదృష్టం తారుమారు కాదు, నీ అదృష్టం ఒక ప్రభుత్వ ఉద్యోగం. అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చాయి, పద్మవ్యూహంలో అభిమానుడి మాదిరి ఎటువేళలో తెలియక ఉన్నావు. అందుకే స్మార్ట్ ఫోన్ వాడుతున్న డియర్ ఫ్రెండ్, స్మార్ట్ గోల్ సెట్ చేసుకో. నువ్వు అనుకుంటే తప్పనిసరిగా 100 రోజులలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది. నా గైడెన్స్ విని 2 తెలుగు రాష్ట్రాలలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు గత 20 సంవత్సరాలలో. నువ్వు కూడా జాబ్ సాధిస్తావు. అయితే నువ్వు జాబ్ సాధించలేకపోవడం గల కారణం ఏంటంటే, నీకు తెలివితేటలు లేక కాదు, జ్ఞాపకశక్తి లేక కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల. ఎందుకు సార్ నేను టైం సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నానంటే, మొదటిది నీ చేతిలో ఉన్న ఫోన్. ఈ ఫోన్ వల్ల వాట్సాప్ చూడడం వల్ల, ఫేస్బుక్ చూడడం వల్ల, ఇన్స్టాగ్రామ్ ఫాలో కావడం వల్ల, మరి అన్వాంటెడ్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం వల్ల, మెసేజ్ చూడడం వల్ల, సెల్ఫీకి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని అన్లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయో చూసుకోవడం వల్ల చాలా టైం పోతుంది ఈ 60,000 నిమిషాలలో. రెండవది పోస్ట్ పోన్. రేపు చేద్దాం, గంట తర్వాత చదువుదాం, ఎల్లుండి మంచి రోజు, మొదటిది ఫోన్ అయితే రెండవది పోస్ట్ పోన్. వాయిదా మనస్తత్వం. అందుకే హైదరాబాద్లో ఒక సామెత ఉంది, కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్కా కామ్ అభి కరో. రేపటి పనిని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. కనుక ఈ వీడియో చూసిన వెంటనే ఒక స్మార్ట్ గోల్ సెట్ చేసుకో. ఏ జాబ్ ప్రిపేర్ కావాలి, దానికి కావాల్సినటువంటి బుక్స్ ఏమిటి, ఆ బుక్స్ ఎలా చదవాలి, ఏ టైంలో చదవాలి, ఒక ప్లాన్ చేసుకో. నా ప్రీవియస్ వీడియో కూడా చూడు, ఏ విధంగా మరి ప్లాన్ చేసుకోవాలో నేను చెప్పడం జరిగింది ఇక్కడ గోల్ గురించి చెప్తున్న స్మార్ట్ గోల్. తర్వాత పార్టిసిపేషన్. మొదటిది ఫోన్, రెండవది పోస్ట్ ఫోన్. వాయిదా మనస్తత్వం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది.
తర్వాత పార్టిసిపేషన్, బర్త్డే పార్టీకి వెళ్ళడం, ఒక మ్యారేజ్కి వెళ్ళడం, సోషల్ గ్యాదరింగ్స్ వెళ్ళడం వల్ల ఎంతో టైం వేస్ట్ అవుతుంది. నీ చేతుల్లో 60,000 నిమిషాలు ఉన్నాయి. ఈ 60,000 నిమిషాలు, ఈ 1,000 గంటలు, 100 రోజులు చాలా విలువైనవి నీ జీవితంలో. దురదృష్ట దేవత రోజు తలుపు కొడుతుంది, అదృష్ట దేవత నోటిఫికేషన్ల రూపంలో ఒకసారి తలుపు కొడుతుంది. కనుక కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు. వేవ్స్ ఆర్ ఇన్స్పైరింగ్ నాట్ బికాస్ దే రైజ్ అండ్ ఫాల్, బట్ ఎవ్రీ టైమ్ దట్ దే ఫాల్ దే రైజ్ అగైన్. ఎప్పుడైనా కెరటాలు చూసినప్పుడు మనం అవి పడతాయి, తిరిగి లేస్తాయి. నువ్వు కూడా గతంలో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, ఒక స్ట్రెస్లో ఉన్నావు, జాబ్ రాలేదని. తక్కువ జాబ్స్ ఉన్నాయని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, కెరటం మాదిరి తిరిగి లేయి, టైం మేనేజ్మెంట్ నేర్చుకో. తర్వాత ప్లాన్. ఎప్పుడైనా టైంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి. మరి రేపటి గురించి ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ 5 to 9 to 10 వరకు ప్రతి గంటకు ఒక ప్లాన్ ఉండాలి, ప్రతి 10 మినిట్స్కి ఒక ప్లాన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ యూనిట్ చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి, ఒక మైక్రో ప్లాన్ ఉంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో డియర్ ఫ్రెండ్, స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు, ఈరోజు నుంచి ఒక స్మార్ట్ గోల్ పెట్టుకో. స్పెసిఫిక్, ఒకటే జాబ్కు ప్రిపేర్గా. మెజరబుల్, ప్రిపేర్ అయ్యే క్రమంలో ఏమి నేర్చుకున్నాం, నిన్నటి జ్ఞానానికి ఈరోజు జ్ఞానానికి ఏమన్నా తేడా ఉందా లేదా. అచీవబుల్, మనం పెట్టుకున్న గోల్ సాధించేదేనా, అది వాస్తవానికి దగ్గరగా ఉందా, రియలిస్టిక్. అదేవిధంగా టైం బౌండెడ్ గోల్, మనం ఆ లక్ష్యాన్ని ఎంతలోగా సాధించాలో నిర్ణయించుకోవాలి. ఇట్లాంటి మోటివేషన్ కలిగించే మరిన్ని వీడియోల కోసం వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు డిఏసీకి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి, ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ కోర్సులు కావాలంటే మరి ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి వెంటనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ అనే ఫోల్డర్లో కొన్ని డెమో క్లాసెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు కోర్సు నచ్చితే సో వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.